Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వీళ్ళు చెబితే ఏపీ శ్రీలంక అవుతుందా? వచ్చే ఎన్నికలలో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయో లేదో ఇప్పుడే చెప్పలేము. అయితే ఈలోగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద చల్లే విషయంలో మాత్రం బీజేపీ, టీడీపీ, జనసేన ఏకమైనట్లే ఉన్నాయి. ఎందుకంటే జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో మూడు పార్టీలు ఒకే విధంగా నానా రచ్చ చేస్తున్నాయి. బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడినా ఏపీ తొందరలోనే శ్రీలంక అయిపోతుందని గోలగోలు చేస్తున్నారు. నిజంగా ఈ ముగ్గురికి ఇంగితం అనేది ఉంటే ఇలాంటి ప్రకటనలు, ఆరోపణలు చేయరు. శ్రీలంకలో సంక్షోభం ముదిరిపోవడానికి కారణాలు వేరు, ఏపీలో పరిస్థితులు వేరన్న కనీస పరిజ్ఞానం కూడా వీళ్ళకి లేదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. శ్రీలంక అనేది ఒక దేశమైతే ఏపీ అనేది ఒక రాష్ట్రం మాత్రమే. శ్రీలంకలో ప్రభుత్వం తీసుకున్న అడ్డదిడ్డమైన నిర్ణయాలు, అవలంబిస్తున్న అస్తవ్యస్త విధానాల కారణంగానే ప్రస్తుత సంక్షోభం. ఆ పరిస్థితి ఏపీలో తలెత్తే అవకాశం లేదు. ఎందుకంటే శ్రీలంకలో విదేశీ మారకద్రవ్యం నిల్వలు అయిపోవడం, ఎగుమతి దిగుమతి పాలసీ తల్లక్రిందులైపోవడం, దేశ ఆదాయం పడిపోవడం, అధ్యక్షుడు, ప్రధానమంత్రి తదితరుల పనికిమాలిన నిర్ణయాల ఫలితంగానే దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. కానీ ఏపీలో ఇలాంటి వాటికి అవకాశాలు లేవు. ఎందుకంటే శ్రీలంకలో నెలకొన్న పరిస్థితులు మన దేశంలో కూడా తలెత్తాలంటే దానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఏపీ లాంటి రాష్ట్రాలు దేశంలో 30 ఉన్నాయి. 30 రాష్ట్రాలు అప్పుల్లోనే ఉన్నది వాస్తవం. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం కూడా 135 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న విషయం చంద్రబాబు, పురంధేశ్వరి, పవన్కు తెలియదా? అన్నీ తెలిసే కావాలనే జగన్ ప్రభుత్వంపై బురద చల్లాలని ప్లాన్ చేశారు. అందుకనే ముగ్గురు కూడబలుక్కుని ఒకే మాటగా మాట్లాడుతున్నారు. వీళ్ళకి మద్దతుగా ఎలాగూ యెల్లో మీడియా ఉంది కాబట్టే రెచ్చిపోతున్నారు. వచ్చే ఎన్నికలలో గెలిచే విషయంలో ఎలాగున్నా ముందు జగన్పై బురద జల్లడంలో మాత్రం మూడు పార్టీలు చేతులు కలిపినట్లే ఉంది.